అసోంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రను బీజేపీ కావాలనే అడ్డుకుంటోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ మాత్రం రాహుల్ గాంధీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్తున్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. అడుగడుగున రాహుల్ యాత్రను అసెం సర్కార్ బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అసెం డీజీపీని ఆదేశించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. రాహుల్ గాంధీ నక్సల్ వ్యూహంతో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అసెం ప్రభుత్వం కేసు నమోదుకు ఆదేశించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత్ జోడో న్యాయయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బీజేపీ భయపడుతుందన్నారు రాహుల్. అసెంలో భారత్ న్యాయయాత్రకు కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. అసెం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అన్నారు. బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అణచివేతకు గురయ్యారన్నారు రాహుల్. మేఘాలయాల్లో విద్యార్థులతో తన ఇంటరాక్షన్ను రద్దు చేశారన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ జీ మందిర్ జానా చాతే ఉన్కో క్యూ రోక్ రహే హైన్. రాహుల్ జీ స్టూడెంట్స్ సే బాత్ కర్నా చాతే ఉన్కో క్యూ రోక్ రహే హైన్. पदयात्रा नड्डा जी की चली जाती है, बजरंग दल की चली जाती है, मगर कांग्रेस पार्टी की नहीं जा सकती. वो ट्रैफिक नहीं रोकते हैं, उनकी पदयात्रा ट्रैफिक नहीं रोकती है, हमारी पदयात्रा ट्रैफिक रोकती है. इवन द बीजेपी फेलोज हु आर प्रोटेस्टिंग आर वेविंग एट मी. सो दे आर होल्डिंग द हैंड इन वन होल्डिंग द बीजेपी फ्लैग इन द अदर हैंड दे आर गोइंग स्माइलिंग एंड वेविंग एट मी. सो आई डोंट नो व्हाट टाइप ऑफ प्रोटेस्ट इट इज. I am blowing kisses to them, they are waving at me, and Mr. Himanto seems to think it's a protest. There is no protest taking place there. They are lining up their BJP workers to shout naras. We are perfectly happy for them to line up there. They can like line up there. అంతకు ముందు గౌహటి సిటీలోకి రాహుల్ యాత్రకు అసెం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ అనుమతి ఇవ్వలేదు. దీనికి బదులుగా ర్యాలీని నగరం చుట్టూ ఉన్న రింగ్ రోడ్డుపై ఉన్న 27వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్లాలని సూచించింది. దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. గతంలో బజరంగ్ దళ్ ర్యాలీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ర్యాలీ చేపట్టిన మార్గంలోనే కాంగ్రెస్ ర్యాలీ ఉంటుందని గుర్తు చేశారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదని ప్రశ్నించారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు రాహుల్. हमने इनवाइट किया है. ये यात्रा जो भी इस यात्रा में आना चाहता है वो आ सकता है. ऐसी कोई बात नहीं है कि लहर है, ऐसी कोई बात नहीं है. मैंने आपको उस दिन भी बताया, ये बीजेपी का एक पॉलिटिकल प्रोग्राम है. इसमें उन्होंने नरेंद्र मोदी जी ने वहाँ पे मतलब पूरा फंक्शन किया, शो किया, वो सब ठीक है, अच्छी बात है. मगर हमारी क्लैरिटी है, हमारा क्या प्रोग्राम है. हमने आपसे बोला पांच न्याय देश को मजबूत बनाने के लिए, ये हमारा प्लान है और ये हम आपके सामने रखेंगे. हम मोहित. అసెం ప్రభుత్వం కుట్రపూరితంగా భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకుంటుందన్నారు కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్. యాత్రను అడ్డుకున్నంత మాత్రాన ప్రజల నుంచి కాంగ్రెస్ ను దూరం చేయలేరన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందన్నారు. देखिए भाजपा सरकार जितने भी अत्याचार करेगी, जितने भी पाबंदी लगाएगी, भारत जोड़ो न्याय यात्रा और राहुल गांधी जी का हाथ और शक्तिशाली होगा. वो समझ नहीं पा रहे भाजपा सरकार कि हमारे यात्रा का क्या विकल्प हो सकता है. ఎన్ని అవంతరాలు ఎదురైనా భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. దేశ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. మరోవైపు అసెంలో రాహుల్ యాత్ర జనవరి 25 వరకు కొనసాగనుంది. అసెంలోని 17 జిల్లాల మీదుగా 833 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది.